క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడపాలనే ఉద్దేశంతో ఆంగ్ల బోధన చేయాలని ఆదేశించడంతో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో మెదక్ జిల్లాకు సంబంధించిన 70 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి విద్యార్థులకు ఆంగ్ల బోధన ఏ విధంగా చేయాలనే విషయంపై సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పెయిల్ వైజ్ శిక్షణ కొనసాగుతున్నందున మొదటి రోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, స్థానిక సంస్థల అధినేపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు. అనంతరం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 1900 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అధినేపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, సెక్టోరియల్ అధికారి సుభాష్, మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, ప్రోగ్రామ్ ఆఫీసర్ కళ్యాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆల్ గవర్నమెంట్ టీచర్స్కి ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన గౌరవ మినిస్టర్ మేడం కూడా క్లాస్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మన మెదక్ జిల్లాలో స్టార్టింగ్ బ్యాచ్లో ఒక 70 మెంబర్ టీచర్స్ని మెయిన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకు ఒక 4 వీక్స్ వరకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ మరీ ఇంటర్న్ బాల మండలాలలో కలిసి మళ్ళీ అక్కడ ఉన్న టీచర్స్కి డివైడ్ చేసుకొని ఈచ్ మెంటర్ ఒక 15 to 25 మెంబర్స్ దాకా తీసుకొని వాళ్ళ ఇంటర్న్ మళ్ళీ వాల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ నియర్లీ మే వరకు టేకప్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మొత్తం ఎస్జీటీలు మరియు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు అందరినీ కవర్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సో ఈ ప్రాసెస్లో నియర్లీ 1900 టీచర్స్ని మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా పదం